హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం మన సాంప్రదాయాలను వాటి వెనుకున్న సైంటిఫిక్ రీజన్స్ గురించి తెలుసుకుందాం. మన చరిత్రను తెలుసుకుని అది తెలియని వాళ్ళకి తెలియజెప్పండి. పసుపు ఒంటికి రాసుకోవడం, నీళ్ళలో కలిపి చల్లటం సనాతన సంప్రదాయం అని చెప్పకండి, సైన్స్ అని చెప్పండి. అది యాంటీబయాటిక్ అని చెప్పండి. అది చెప్పనందు వల్లే పసుపు పట్టలేని దేశాలు దాన్ని కనిపెట్టి ఈ రోజు దానికి పేటెంట్ రైట్స్ తీసుకున్నాయి. ఇంట్లోకి క్రిమికీటకాలు రాకుండా ఉండడానికి వాకిట్లో కళ్లాపు చల్లి ముగ్గు వేస్తున్నామని చెప్పండి. మనం అలా చెప్పనందు వల్లే ఇప్పుడు ముగ్గుని టైల్స్ మీద స్టిక్కర్ గా అతికించుకుంటున్నాం. ఇంటి బయట వేప వృక్షం, పెరట్లో తులసి చెట్టు, ఇవన్నీ మెడిసిన్ అని చెప్పండి. ఈ సినిమాలో సూర్య గారు చెప్పినట్టు మనం మన సాంప్రదాయాల వెనుక ఉన్న సైంటిఫిక్ రీజన్ తెలియక వాటిని గుడ్డుగా ఫాలో అవుతున్నాం. దీని వేరే దేశం వారు వాటిని కనిపెట్టి మనకు చెప్తున్నారు. పూర్వకాలంలో చంద్రుని చూపించి అమ్మ అన్నం పెట్టినట్లు దేవుణ్ణి చూపించి మనకి ఆచారాలను అలవాటు చేశారు. కానీ ఇప్పుడు ఎవడు చంద్రుని చూసి అన్నం తినట్లేదు. కానీ మన ఆచారాలు మాత్రం ఇంకా దెయ్యం దేవుడి చుట్టూ తిరుగుతున్నాయి. ఇప్పటికైనా మన ఆచారాలు వెనుకున్న సైన్స్ను తెలుసుకుందాం. ఈ వీడియోలో టాప్ 9 ఆచారాలు వెనుకున్న సైంటిఫిక్ రీజన్స్ గురించి తెలుసుకుందాం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న గంటని కొట్టండి. దీనివల్ల వచ్చే ప్రయోజనం ఏంటంటే మేము ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. నెంబర్ 1, పండుగలు మరియు మన ఇంట్లో ఫంక్షన్స్ జరిగినప్పుడు మన ఇంటిని మామిడి ఆకులతో అలంకరిస్తారు. దానికి కారణం మామిడి ఆకులు ఆక్సిజన్ను ప్రొడ్యూస్ చేస్తాయి. పండుగలు కానీ ఫంక్షన్లు కానీ జరిగినప్పుడు మన బంధువులందరూ వస్తారు. అందువల్ల అందరికీ ఆక్సిజన్ సరిపోవడానికి మన పూర్వీకులు ఈ ఆచారాన్ని తీసుకొచ్చారు. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, మామిడి ఆకులనే ఎందుకు కట్టాలి, వేరే ఆకులైనా పెట్టవచ్చు కదా అని. మామిడి ఆకులకు మాత్రమే వాటిని చెట్టు నుంచి వేరు చేసిన ఆక్సిజన్ను ప్రొడ్యూస్ చేసే సామర్థ్యం ఉంటుంది. నెంబర్ 2, మనం చాలా సందర్భాల్లో గమనించే ఉంటాం, నదుల్లో నాణేలను వేస్తారు. వీటికి ఎక్కువగా కోనేరు మరియు పారే నదుల్లో వేస్తూ ఉంటారు. ఈ ఆచారం వెనుక ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది. ఆ కాలంలో మనకు వెండి మరియు కాపర్ నాణేలు ఉండేవి. వీటి వల్ల అవి నీటిలో వేయడం వలన, వెండి రాగి నాణేలు వలన నీరు ప్యూరిఫై అయ్యి మరియు మన రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. కానీ ఇప్పుడు అన్నీ సిల్వర్ నాణేలే, దాని వలన ఎటువంటి లాభం ఉండదు. నెంబర్ 3, మనం గుడికి వెళ్ళినప్పుడు గంటను 3 సార్లు కొడతాం. దీనివల్ల గంట కొట్టడం వల్ల వచ్చిన సౌండ్ మన బ్రెయిన్లో 7 సార్లు ప్రతిధ్వనిస్తుంది. దీనివల్ల ఎటువంటి ఆలోచన లేకుండా బ్రెయిన్ రిలీఫ్ అవుతుంది. అలాగే గుడిలో ఉండే గంటను స్పెషల్ మెటల్తో చేస్తూ ఉంటారు. గంటను 3 సార్లు మాత్రమే కొట్టాలి, అంతేగాని ఎక్కువసార్లు కొట్టకూడదు. నెంబర్ 4, మనం గుడికి వచ్చినప్పుడు గుడి చుట్టూ 3 ప్రదర్శనాలు చేస్తాం. దీనివల్ల గుడిలో ఉండే పాజిటివ్ ఎనర్జీ మన బాడీలోకి వెళ్తుంది. ఆలయాలను పాజిటివ్ ఎనర్జీ ఇచ్చే ప్రాంతాలలో మాత్రమే నిర్మిస్తారు. మరియు గుళ్ళను ఒక స్పెషల్ రాయితో నిర్మిస్తారు. దీనివల్ల ఆ రాక్ నుండి మనకు పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. నేను మాట్లాడేది ఇప్పుడు గుళ్ళు గురించి కాదు, పూర్వపు గుళ్ళు గురించి. నెంబర్ 5, ఉపవాసాలు. ఇవి పండుగల రోజు మరియు మనం అనుకున్నది నెరవేరినప్పుడు మనం చేస్తూ ఉంటాం. ఇది ఎక్కువగా ఆడవాళ్ళు చేస్తూ ఉంటారు. మనం శరీరంలో 80% నీరు, 20% మాత్రమే మాంసం ఉంటుంది. దీనివలన మనం రోజు తినే తిండి అరగడానికి సమయం పడుతుంది, కొంత భాగం అరగకుండా ఉండిపోతుంది. ఉపవాసం ఉండటం వల్ల ఎటువంటి పదార్థం తినము, అందువల్ల శరీరంలో అరగకుండా మిగిలి ఉన్న పదార్థం అరుగుతుంది. దీనివల్ల మీరు ఎంతో హెల్దీగా ఉంటారు, అంతేగాని అదేదో ఉద్యమంలాగా ఉపవాసం చేయకూడదు. నెంబర్ 6, మనం గుళ్ళకు వెళ్ళేటప్పుడు మరియు పెద్దలకు నమస్కారం చేస్తూ ఉంటాం. మనం నమస్కారం ఈ విధంగా చేస్తాం. దీనివలన మన 2 చేతులు వేలు ఒకదానికొకటి టచ్ అవుతాయి. దీనివలన వేళ్ళ చెవుల్లో ప్రెషర్ పెట్టి ఈ ప్రదేశంలో ఉండే నరాలు 2 టచ్ అవడం వల్ల ఆ సిగ్నల్ బ్రెయిన్కి మరియు కళ్ళకి వెళుతుంది. దీనివల్ల ఆ ఎదుటి వ్యక్తి మనకి ఎల్లప్పుడూ గుర్తుంటాడు. ఇది ఒక యోగా భంగిమ అని కూడా అంటారు. దీనివల్ల మనకి ఇంకో ఉపయోగం కూడా ఉంది. మనం షేక్ హ్యాండ్ లాంటివి చేయకుండా నమస్కారం వలన ఎటువంటి బ్యాక్టీరియా మనకి అంటదు. నెంబర్ 7, మనం గమనించినట్లయితే మన పెద్దలు భోజనం చేసినప్పుడు కింద కూర్చొని ఈ విధంగా తన భోజనం చేస్తాడు. దీనివల్ల మనం తన ఆహారాన్ని సులువుగా జీర్ణం అవుతుంది. ఈ విధంగా కూర్చొని తినడాన్ని సుఖాసనం అని కూడా అంటారు. ఇలా తినడం వల్ల జీర్ణక్రియ సులువుగా అయ్యి మనం తిన్న ఆహారం సులువుగా జీర్ణం అవుతుంది. నెంబర్ 8, మనం ఉదయం లేవగానే సూర్య నమస్కారం చేస్తాం. దీని అర్థం ఆ సూర్యదేవుడికి నమస్కారం చేయడం. కానీ సైంటిఫిక్ రీజన్ వచ్చేసి ఉదయాన్నే సూర్యుడి నుండి డి విటమిన్ వస్తుంది. దీనివల్ల శరీరంలో కండరాలు గట్టిపడి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అందువల్లనే మన పెద్దలు ఈ ఆచారాన్ని తీసుకొచ్చారు. నెంబర్ 9, గోరింటాకు. గోరింటాకును పెళ్లి సమయాల్లో, ఫంక్షన్స్లో, ఇతర సందర్భాల్లో పెట్టుకుంటాం.
ఇది అందం కోసం పెట్టుకుంటారు కానీ దీనివల్ల చాలా సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి. ఇలా పెట్టుకోవడం వల్ల మన చర్మంలో ఉండే సెల్ నర్వ్స్ రియాక్ట్ అయ్యి పెళ్లి సందర్భాల్లో వధువరుడు టెన్షన్ గా ఉంటారు. ఈ టెన్షన్ అని అవి పోగొడతాయి. ఈ విధంగా చేతికి గోరింటాకు పెట్టుకోవడం వల్ల వాళ్ళు ఉండే టెన్షన్ అనేది పోయి ఉత్సాహంగా ఉంటారు. కానీ ఈ రోజుల్లో గోరింటాకులో రసాయనాల వల్ల చర్మవ్యాధులు వస్తున్నాయి.